హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈ వీడియోలో మనం ఇక్కడ నుంచి మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా చాలామంది అడుగుతున్నది ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా ఈ టైంలో, స్టాక్స్లో బాగా పెరిగిపోయినాయి కదా మార్కెట్స్, అట్ ద సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ బాగా ఒక సెల్ ఆఫ్ చూస్తున్నాము, అటు యూరప్ కానివ్వండి, యూరోపియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్, తర్వాత ఈవెన్ మన ఏషియన్ మార్కెట్స్లో జపాన్ ఒకే రోజు 5.8% దాకా కరెక్ట్ అయింది. సో ఇటువంటి భయాలన్నీ చాలా మందిలో ఉన్నాయి. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఈవెన్ మనం లాస్ట్ ఇన్వెస్టర్స్ మీట్ హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా చాలామంది ఈ టైంలో ఎగ్జిట్ కావాలా లేక ఎలా క్యాష్లో ఉండడం మంచిదని అడిగారు. సో అటువంటి అంశాలు, తర్వాత మార్కెట్స్ ఇక్కడ నుంచి ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. ముందుగా మనకి ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా వీక్ అయిపోయినాయి. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే అటు యుఎస్లో అటు జాబ్స్ డేటా కొంత నెగిటివ్గా రావడము. అయితే దానికంటే ముందు 1 వీక్ ముందు అక్కడ గ్రోత్, జీడిపి గ్రోత్ అనేది అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఈ లోపల మళ్ళీ జాబ్స్ డేటా బాగా రాకపోవడంతో మళ్ళీ అక్కడ ఎకానమీ మళ్ళీ వీక్ అవ్వచ్చు అనే ఒక నెగిటివ్గా తీసుకున్నాయి మార్కెట్స్. సో దీంతోపాటు అటు యూరోప్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ మళ్ళీ 2.8% ఇన్ఫ్లేషన్ పెరిగిందండి. సో తగ్గిన ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. మళ్ళీ యూఎస్లో కూడా అదే జరగవచ్చేమో అనే ఒక అనుమానాలు. సో ఇవన్నీ కలిపి మార్కెట్ సెంటిమెంట్ని బాగా దెబ్బతీసాయి అన్నమాట. మార్కెట్స్, గ్లోబల్ స్టాక్ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసాయి. దీనికి తోడు ఏంటి అంటే, సరే ఇప్పుడు ఈ విధంగా ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి అటు యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో. సో అది మళ్ళీ పోస్ట్పోన్ కావచ్చు. అది పోస్ట్పోన్ అయితే మళ్ళీ మార్కెట్స్లోకి డబ్బు రాకపోవచ్చు అని ఇటువంటి ఒకదానికి ఇవన్నీ అంశాలన్నమాట. సో ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడో 2-3 నెలల ముందు జరిగేది ఇప్పుడే ముందు ఇచ్చేస్తాయి. సో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. సో ఏదేమైనప్పటికి కూడా ఈ విధంగా గ్లోబల్గా అన్సర్టెంటీ అయితే ప్రస్తుతానికి ఉంది. ఈ అన్సర్టెంటీ అనేది కొన్ని రోజులు కొనసాగడానికి అవకాశం ఉంది. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్లో స్ట్రాంగ్ మనీ అనేది వస్తుంది. ఇక ఇండియన్ మార్కెట్స్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు అనేది విపరీతమైన డబ్బు డొమెస్టిక్గానే, అంటే మనకి ఫారెన్ ఫండ్స్ చెప్పాలంటే బాగా మన ఇండియాలో ఇప్పటివరకు కానీ గమనిస్తే 1,26,000 crores ఇప్పటివరకు మనకి ఎఫ్పిఐస్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు ఈ ఇయర్లో. అయినా కూడా మన మార్కెట్స్ ప్రస్తుతానికి లాస్ట్ క్లోజింగ్తో చూసుకుంటే 13% మార్కెట్ పెరిగిందండి. సో అంటే ఇంత సెల్లింగ్ వచ్చినా కూడా ఆ సెల్లింగ్ని అబ్జర్వ్ చేసుకొని నిఫ్టీ ముందుకే వెళ్ళింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన మార్కెట్స్ అంతా కూడా డొమెస్టిక్ బేస్డ్ డబ్బుతో, మనీతో ముందుకు వెళ్తున్నాయి. సో అటు ఎఫ్ఐఎస్ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నా కూడా ఇటు మ్యూచువల్ ఫండ్ ఇదే టైంలో లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఇయర్ స్టార్టింగ్ జనవరి నుంచి ఇప్పటి వరకు 2,60,000 crores అంటే 2.6 lakhs crores మ్యూచువల్ ఫండ్స్ నెట్ బయర్స్గా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత డబ్బు మార్కెట్లోకి వస్తుంది, అటు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా. అంటే మ్యూచువల్ ఫండ్ అయినా సరే వాళ్ళు, అంటే మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు బాగా పెరిగితేనే కదా ఇది వచ్చేది. సో విపరీతంగా డబ్బు ఉంది కాబట్టి మన మార్కెట్స్ అటు గ్లోబల్గా అటు జపాన్ మార్కెట్స్ అంత పడినా కూడా మన మార్కెట్ 1% పడింది. మనదేం పెద్ద 300 points కరెక్ట్ అయింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. అది పెద్ద కరెక్షన్, దాని కరెక్షన్ అంటారు, ప్రాఫిట్ బుకింగ్ అంటాం అంతే. సో అయితే ఇక్కడి నుంచి ఎలా ఉండవచ్చు, ఆ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ఇక్కడి నుంచి నేను అనుకోవడము గ్లోబల్గా అయితే కొంచెం సెల్లింగ్ అయితే ఉంటుందండి. ఆ సెల్లింగ్ ప్రెజర్ అయితే గ్లోబల్ మార్కెట్స్లో కొన్ని రోజులు కొనసాగి అటు జపాన్ కానివ్వండి, అటు యుఎస్ మార్కెట్స్ కొంత కిందకి రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. అది 10% అయినా సరే పడవచ్చు గ్లోబల్ మార్కెట్స్ పరంగా. అంతకుమించి పెద్దగా అక్కడ కూడా పడకపోవచ్చు. ఇంకా మన మార్కెట్స్ అయితే నేను నిఫ్టీ మీద, ఇండెక్స్ మీద బేరిష్ అయితే లేనండి. ఇండెక్స్ భారీగా క్రాష్ అయిపోయి కొలాప్స్ అయిపోయి 20% పడిపోయి ఇంకా ఇండెక్స్ పెరగదు అన్నట్టుగా ఉండదు. ఇండెక్స్ ఒకవేళ పడినా కూడా మళ్ళీ వితిన్ డేస్లోనే మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మనకి ఎలక్షన్స్ అప్పుడు కొంచెం బీజేపీకి అనుకున్నంత మెజారిటీ రాలేదు. అదే రోజు మార్కెట్స్ ఎంత రికవర్ అయ్యాయో చూడండి లో నుంచి. ఆ తర్వాత పక్క రోజు నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఒక 10% పడినా కూడా వితిన్ నో టైంలో మనం రికవర్ అయిపోతున్నాం. కాబట్టి సేమ్ అదే ట్రెండ్ ఇప్పుడు రేపొద్దున ఒక 6-7% మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ అయినా కూడా మళ్ళీ బౌన్స్ అవుతాం అన్నమాట. నిఫ్టీ మీద అయితే నేను పెద్దగా డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. మహా అయితే 5 to 6% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ అంత మరీ ఇంకా నెగిటివ్ అయిపోయి నెక్స్ట్ వీక్ ఆర్ రానున్న రోజుల్లో నిఫ్టీ 24,000 బ్రేక్ అయితే 23,800 బిలో ఒక్కసారి వెళ్ళొచ్చు. వెళ్ళినా కూడా నేను అనుకోవడం 23,800 పైకే నిఫ్టీ రావడానికి అవకాశం, అంటే వితిన్ డేస్లోనే రావచ్చండి. ఇది ఇండెక్స్ మీద. ఇక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఇది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేని సమాధానం, అంటే అది ఏ స్టాక్స్లో ఉన్నారు అనే దాని మీద ఉంటుందండి. సో మీరు కానీ ట్రెండింగ్ స్టాక్లో ఉండి, లేకపోతే థీమాటిక్ అంటే ఒక థీమ్ అనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్లో బాగా పెరుగుతూ ఉంటాయి, ఆ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసి టైమింగ్తో ఎగ్జిట్ కావడం అనేది చేయాల్సి ఉంటుంది. అటువంటి దాంట్లో ఉంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ తీసుకోమని చెప్తాను. పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అంటే నా స్టైల్లో, అంటే నేను చెప్పే స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా మీకు ఇన్వెస్ట్మెంట్ స్టాక్సే ఉంటాయి, అంటే స్పెక్యులేషన్ ఉండదు, తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాట్కో ఫార్మా ఒకటి గతంలో మనం చెప్పాం, హైదరాబాద్ అంటే ఇప్పుడు కాదండి, ఒక 3 months బ్యాక్ జరిగిన, రీసెంట్గా జరిగింది కాదు, 3 months బ్యాక్ జరిగిన హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్లో నాట్కో ఫార్మా చెప్పి అక్కడి నుంచి 33%, 34% పెరిగింది. సో సపోజ్ ఇక్కడి నుంచి నాట్కో ఫార్మా ఒక 10% 15% పడినా కూడా అది ఇన్వెస్ట్మెంట్ స్టాకే అవుతుంది, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. అటువంటి స్టాక్స్లో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పదే మాస్ చిప్ గురించి అడుగుతున్నారు చాలామంది. రీసెంట్ హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్లో మాస్ చిప్ గురించి అడుగుతున్నారు. చాలా చిన్న కంపెనీ, సో 5,000 కోట్లకు వెళ్ళిపోయింది మార్కెట్ క్యాప్ అనమాట. సో అది టర్న్ ఓవర్ కానీ గమనిస్తే 200 కోట్లది. అంటే ఇటువంటివి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా హాట్ స్టాక్స్ అంటాం. ఆ పెరుగు అఫ్కోర్స్ అది ఇక్కడి నుంచి ఇంకా పెరగచ్చేమో, కాకపోతే ఏంటంటే గ్యారంటీ ఉండవు. ఒకసారి ట్రెండ్ రివర్స్ అయితే అవి ఎంతవరకు కిందకైనా రావచ్చు. అటువంటి వాటిలో ఉన్నప్పుడు మీరు ట్రెండ్కి తగ్గట్టుగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఆర్ స్టాప్ లాసెస్ మైండ్లో పెట్టుకొని. స్టాప్ లాస్ ఎలా పెట్టాలంటే ఓకే ఈ లెవెల్ దాటితే, ఈ లెవెల్ బిలో వస్తే నేను ఎగ్జిట్ తీసుకోవాలన్నట్టుగా పెట్టుకోండి. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని కొన్ని కాదండి 90% కొన్ని స్టాక్స్ రివర్స్ అయిపోతే, ఇటువంటి అంటే ఫండమెంటల్ సపోర్ట్ చేయకుండా, లేకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. లైక్ హ్యాపీయెస్ట్ మైండ్ పదే చెప్తూ ఉంటాను, అది 3 ఏళ్ళ నుంచి ఎవరెక్కడ కొన్నా అందరికీ నష్టాలే తీసుకొచ్చింది. అదేవిధంగా టాటా ఎలాక్సీ కూడా గత 2 ఏళ్ల క్రితం వచ్చిన హై ఈ రోజుకి రాలేదనమాట. ఇటువంటి స్టాక్స్లో ఉన్నప్పుడు మీరు ఎక్స్పెన్సివ్ స్టాక్గా పరిగణించి వాటిలో ఎగ్జిట్ టైం వేస్ట్ అయిపోతుందండి. అటువంటి వాటిలో ఎగ్జిట్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి ఇంకా మనకి వాల్యూ పరంగా ఆ స్టాక్లో ఉంది అంటే మీరు ఉండండి. ఓవరాల్గా అయితే మీరు మంచి స్టాక్లో ఉంటే ఇంకా కింద పడితే ఇంకా కొనడానికి మీరు రెడీగా ఉండండి. ఓవరాల్గా ఇండియాలో మల్టీ ఇయర్ బుల్ మార్కెట్ అండి ఇది అని అనుకోవడం, ఇది ఇమీడియట్గా అయితే క్రాష్ అయిపోయే అవకాశాలు లేవు. ఈవెన్ క్రాష్ అనే పదం నేను అంటే ఎవరు చెప్పినా కూడా నేను దాన్ని సపోర్ట్ చేయను. అంటే మార్కెట్స్ ఆ విధంగా ముందుకు వెళ్ళడము అనేది, ఎకానమీ ఆ విధంగా ఉంది, మార్కెట్స్ కూడా ముందుకు వెళ్తాయండి. ఎందుకంటే గతంలో అటు యుఎస్లో కానీ జపాన్లో కానీ చూస్తే ఒక్కొక్క ఇయర్ 20% 30% కూడా పెరిగిన, కంటిన్యూస్గా పెరిగిన సందర్భాలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మార్కెట్స్ పెరిగాయండి. సో అందుకు చెప్తున్నాను మన మార్కెట్స్ కూడా నెక్స్ట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఓవరాల్గా బుల్ మార్కెటే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఇటువంటి అంటే మన మధ్యలో చిన్నపాటి కరెక్షన్స్ వస్తాయి, అవి మామూలే, సాధారణ మార్కెట్లో కరెక్షన్ రావడం అనేది మార్కెట్లో మామూలే. ఇంకా మంచిది కూడా హెల్దీ కరెక్షన్ వచ్చి కన్సాలిడేట్ అయ్యి మార్కెట్స్ పెరుగుతూ ఉంటే హెల్దీ అనమాట. సో ఇప్పుడున్న కరెక్షన్ అనేది హెల్దీ కరెక్షనే అనుకుంటాను నేను. సో అట్ ద సేమ్ టైం మంచి స్టాక్లో ఉంటే మీరు కంగారు పడకండి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హాట్ స్టాక్లో ఉంటే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇది ఈ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. Please like, subscribe and share our videos.